ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థులపై ఉత్కంఠ వీడింది. మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ పేర్లను ఏఐసీసీ ఖరారు చేసింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి తిరుపాల్ రెడ్డి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. స్వప్న, గత రెండు రోజులుగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. కొద్దిసేపటి కిందటే ఏఐసిసి ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన చేసింది. ఏదైతే శనివారం నాడు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వద్ద సమావేశమై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయంకు సంబంధం లేకుండా ఈవేళ తాజాగా మళ్ళా కూడా ఈ అంశం మీద చర్చించినట్టుగా తెలుస్తోంది. శనివారం రోజున ముఖ్యమంత్రితో పాటు కేసీ వేణుగోపాల్, ఇక్కడ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షితో పాటు రాజకీయ వ్యూహకర్త సునీల్ కనగోలూ వీళ్ళందరూ కూడా కూర్చొని చర్చించిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ నిర్ణయం మేరకు అద్దంకి దయాకరు అట్లాగే మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళిద్దరికీ టికెట్లు ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్టుగా మనకు సమాచారం ఉన్నది. అయితే అదే విషయాన్ని వాళ్ళకు కూడా చెప్పారు. కానీ అది ఆదివారం సాయంత్రం వరకు మొత్తం మారిపోయింది. కొత్తగా తెరపైకి ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్తో పాటు అట్లాగే మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. దీంతో ముందు ఏదైతే చర్చ జరిగిందో అది మళ్ళా తిరిగి చర్చ జరగాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. బల్మూరి వెంకట్ గతంలో హుజూరాబాద్ నుంచి పోటీ చేసి ఓటమి పాలైనారు. మొన్న జరిగిన ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వలేదు. రెండోది, అనుబంధ సంఘానికి ఆయన ఎన్ఎస్సీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. విద్యార్థులు అట్లాగే నిరుద్యోగ యువత సమస్యలపైన నిరంతరం పోరాడుతూ వచ్చారు. వీటంటిని దృష్టిలో పెట్టుకొని బల్మూరి వెంకట్కు అవకాశం కల్పించాలని చెప్పేసి వాళ్ళ జాతీయ విభాగం కూడా ఏఐసిసి దృష్టికి తీసుకుపోయిన దరిమిలా ఈ బల్మూరి వెంకట్ పేరు తెరపైకి వచ్చింది. దీని మీద కూడా సుదీర్ఘంగా కసరత్తు చేశారు. ఈవేళ దావోస్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రితో చర్చించారు. తర్వాత తుది నిర్ణయం తీసుకున్నట్టున్నది. ఇప్పటికే వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆర్గనైజింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్గా మొత్తం బాధ్యతలు నిర్వహిస్తున్న మహేష్ కుమార్ గౌడ్ బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాగా బల్మూరి వెంకట్ ఓసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. వీళ్ళిద్దరు కూడా పార్టీకి చేసిన సేవలను దృష్టిలో పెట్టుకొని ఈ ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. గత రెండు రోజులుగా కొనసాగుతున్న ఈ ఉత్కంఠకు ఈ రోజుతో తెరబడినట్లయింది. అయితే అద్దంకి దయాకర్ను పక్కన పెట్టేసి తర్వాత వీళ్ళిద్దరిని తెరపైకి తీసుకురావడానికి కూడా కొంత ముఖ్యమంత్రితో చర్చించిన తర్వాత ముఖ్యమంత్రి ఈ విషయంలో జోక్యం చేసుకుని అద్దంకి దయాకర్కు సర్ది చెప్పినట్టుగా సమాచారం ఉండాలి. అద్దంకి దయాకర్కు తదుపరి అవకాశాలు కల్పిస్తాము, ఎమ్మెల్సీ కావచ్చు లేకపోతే రేపు ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కానీ అదేవిధంగా ప్రాధాన్యత కలిగిన నామినేటెడ్ పదవి కానీ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. అద్దంకి దయాకర్తో మాట్లాడిన తర్వాతనే ఇట్లా మహేష్ కుమార్ గౌడ్కు అట్లాగే బల్మూరి వెంకట్కి ఇద్దరికి ఎమ్మెల్సీ టికెట్లు ఖరారు చేసి దానికి సంబంధించింది అధికారికంగా ప్రకటన చేశారు. అయితే ఇప్పటికే వీళ్ళు నామినేషన్లు వేసేదానికి మొత్తం కూడా ఏర్పాట్లు చేసుకున్నారు. రేపు ఈ నామినేషన్లకు సంబంధించిన గడువు ముగియనున్నది. రేపు వీళ్ళిద్దరు కూడా నామినేషన్లు వేసే అవకాశం రేపు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల లోపల ఈ నామినేషన్లు వేసే అవకాశం ఉన్నది. ఇప్పటికే వీళ్ళంతా కూడా ఎమ్మెల్యేల సంతకాలు కూడా సేకరించి పెట్టుకున్నారు. నామినేషన్ పత్రాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సిద్ధం చేసుకున్నారు. అదేవిధంగా వీళ్ళకి ఇవ్వాల్సిన బీ ఫామ్ల మీద కూడా సంతకాలు సిద్ధంగా ఉంచుకున్నారు. కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా రేపు నిర్ణీత సమయంలోనే వీళ్ళు నామినేషన్లు వేసే అవకాశం ఉండదు. ఓవర్ టు స్టూడియో.